రాజకీయ పార్టీలు కేటాయించిన గుర్తులు వాటి సొంత ఆస్తి కాదని ఎన్నికల్లో ఏదైనా పార్టీ పనితీరు ఘోరంగా ఉంటే ఆ పార్టీ గుర్తును కోల్పోతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది తమకి ఇచ్చిన వెలుగుతున్న కాగడా గుర్తును శివసేనలోని ఉద్దవ్ ఠాక్రే వర్గానికి సైతం కేటాయించడానికి సవాల్ చేస్తూ సమతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్ సింగిల్ జడ్జి కొట్టేగా ఆ పార్టీ మళ్లీ అప్పీల్ చేసింది విషయంలో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమోదస్ చంద్ర శర్మ దర్శనం ధర్మాసనం ప్రస్తావించింది ఎన్నికల గుర్తు అనేది స్థిరమైనది కాదనేది ఎలాంటి సంపదను సృష్టించదని పేర్కొంది ఆయా పార్టీల గుర్తును తమ సొంత ఆస్తిలా భావించకూడదని సూచించింది ఏదైనా పార్టీ పనితీరు దారుణంగా ఉంటే ఆ గుర్తు కోల్పోతుందని పంతొమ్మిది ఎనిమిది నాటి ఎన్నికల గుర్తులు ఉత్తర్వులు ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది రెండు వేల నాలుగులోనే సమతా పార్టీ గుర్తింపు పోయిందని కాగడా గుర్తుని వేరే ఎవరికైనా కేటాయించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని అయితే పద్దెనిమిదేళ్లలో నాలుగు లక్షల మంది రైతుల ఆత్మహత్య అన్నదాతల సమస్యలపై ఇరవై ఆరు మంది దేశవ్యాప్త ఇరవై ఆరు నుంచి దేశవ్యాప్త ఉద్యమం ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ దావలే హసన్ మొల్లా పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు చట్టం చేయకపోవడంతో నష్టాలు వచ్చి పద్దెనిమిదేళ్ళుగా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ హసన్మొల్లా ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికీ రోజుకి యాభై మంది బలవన్ మరణానికి పాల్పడుతున్నారన్నారు ఏపీ రైతుల సంఘం ఆధ్వర్యంలో శనివారం గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిలో వ్యవసాయ రంగ సంక్షోభం మద్దతు ధరల చట్టం ప్రభుత్వ విధానాల అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు విమర్శల భయంతో జిల్లా కోర్టులు బెయిల్లు ఇవ్వడం లేదు అందుకే ఉన్నత న్యాయస్థానాలు కేసులు ముంచెత్తుతున్నాయి సీజీఐ నేరాలకు పాల్పడిన వాళ్ళకి బెయిల్ ఇస్తే విమర్శలు వస్తాయన్న భయంతో జిల్లా కోర్టులు మంజూరు చేయడం లేదని ఫలితంగా ఉన్నత న్యాయస్థానాలకు బెయిల్ పిటిషన్లు ముంచెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు సీజీఐగా జస్టిస్ చంద్రచూడు బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శనివారం ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో సీజీఐ మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తులకు తమ సొంత సామర్థ్యాలపై విశ్వాసం లేకపోతే ముఖ్యమైన కేసుల్లో వారు బెయిల్ ఇవ్వగలుగుతారని ఆశించలేదు హత్య అత్యాచారం లాంటి నేరాల్లో నిందితులు భాగస్వాములు అయ్యారు కాబట్టి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదన్న సాధారణ అభిప్రాయం అందరిలో ఉంది నేరం హీనమైనప్పటికీ అందులోని తప్పు చేయని వారిని లాగి ఉండొచ్చు అన్న విషయం న్యాయమూర్తులు న్యాయవాదులకు తెలిసి ఉంటుంది కొన్నిసార్లు ఎఫ్ఐఆర్లు చాలా అతిశయాలు కూడా పేర్కొనవచ్చు ఇందువల్ల ఎవరు నిజమైన నిందితులు ఎవరు కాకపోవచ్చు అనేది బేరీజ్ వేసుకున్న నేపణ్యం జిల్లా జడ్జికి ఉండాలి క్షేత్రస్థాయి కోర్టులు బెయిల్ మంజూరికి విముఖతి చూపడం వల్లే ఉన్నత న్యాయస్థానాలు ఆ కేసులు ముంచెత్తుతున్నాయి అందుకు కారణం జిల్లా స్థాయి న్యాయమూర్తులకు సామర్థ్యం లేకపోవడం కాదు నేర స్వభావాన్ని అర్థం చేసుకోవడం లేదు బెయిలిస్తే హీనమైన కేసులో బెయిల్ ఇచ్చారని పేర్కొంటూ కొందరు తమను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తాను భయంతోనే ఆ పని చేయడం లేదని పేర్కొన్నారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం సుందరేష్ జస్టిస్ బివి పిఎస్ నరసింహ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ శర్మ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు నిజం అసలు ఆ న్యాయమూర్తుల్ని మనం ఏమాత్రం గౌరవించకపోవడం వల్ల అసలు సమస్య వస్తుంది ఎందుకంటే జిల్లా జడ్జీలు పవర్ఫుల్లే కాకపోతే వాళ్ళకి ఏదన్నా ఇట్లాంటివి ఇచ్చారు అంటే కనుక వెంటనే వాళ్ళ మీదన హైకోర్టులో తీవ్ర వ్యాఖ్యలు వస్తున్నాయి ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు మాట అనిపించుకోవడం అని వాళ్ళు వదిలేస్తున్నారు